హాయ్ వ్యూయర్స్, నేను మీ రాసిన ప్రకాష్. వెల్కమ్ టు టెక్ లీఫ్. ఫ్రెండ్స్, మనకి గూగుల్ మళ్ళీ ఒక మూడు అద్భుతమైన ఫోటోగ్రఫీ యాప్స్ని అయితే లాంచ్ చేసింది. సో మనకు ఆ మూడు యాప్స్లో అయితే ప్రజెంట్ మనకి ఆండ్రాయిడ్కి అయితే రెండు యాప్స్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి. సో మనకైతే ఆ థర్డ్ యాప్ ఏంటంటే ఐఓఎస్ మాత్రం అవైలబిలిటీ ఉంది. సో మన గూగుల్ అయితే ఆ థర్డ్ యాప్ని కూడా తొందరలోనే ఆండ్రాయిడ్ కూడా అవైలబిలిటీ అనేది ఇస్తామని అయితే చెప్పారు. సో మీరు ఇక్కడ రెండు యాప్స్ చూస్తున్నారు సరా, ఇవే యాప్స్. ఫస్ట్ వన్ సెల్ఫీ సిమో, సెకండ్ వన్ వచ్చేసి స్టోరీ బోర్డ్. సో అయితే మనకి ప్లేస్టోర్ అవైలబుల్గానే ఉన్నాయి. ఒకవేళ మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా ఈ వీడియో కింద పంపించే డిస్క్రిప్షన్లో దాని సంబంధించిన లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చెక్ చేద్దాం మనకి యాప్స్ ఎలా పనిచేస్తున్నాయని. సో చూస్తున్నా కదా ఫ్రెండ్స్, మనకైతే సెల్ఫీ సిమో యాప్ అనేది ఓపెన్ అవ్వగానే మనకైతే ఇలా కనిపిస్తుంది. సో మనకి సెల్ఫీ సిమో యాప్ ద్వారా ఉపయోగం ఏంటంటే మనం సెల్ఫీస్ని బ్లాక్ అండ్ వైట్లో తీసుకోవచ్చు అనమాట. ఇంకా మన దీంట్లో ఒక మంచి ఆప్షన్ ఏం చెప్పచ్చు అంటే, మీరు సెల్ఫీస్ని తీసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు కెమెరా ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తేనే మీకు సెల్ఫీ అనేది తీస్తుంది. కానీ యాప్ ద్వారా అయితే అలా కాదు. సో ఇదైతే మనకి నాన్ స్టాప్గా అయితే సెల్ఫీస్ అనేవి తీస్తుంది అనమాట. సో చూపిస్తాను చూడండి, నేను స్టార్ట్ అనే బటన్ కదా, దాన్ని క్లిక్ చేస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇది నాన్ స్టాప్గా సెల్ఫీస్ అనేవి తీస్తుంది. సో మనకైతే స్క్రీన్ అయితే బ్లింక్ అవుతుంది చూసారా, అలా బ్లింక్ అయినప్పుడు మనకైతే సెల్ఫీస్ అనేవి తీసినట్టనమాట. సో ఇప్పుడు మనకి ఓకే చాలు సెల్ఫీస్ అనుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా స్క్రీన్ మీద టచ్ చేయండి చాలు, దాని ద్వారా మనకి ఏంటంటే సెల్ఫీస్ తీయడం అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో మనం చూద్దాం ఇప్పుడు. సో మీ ఇక్కడ కొన్ని ఇమేజెస్ అనేవి కనిపిస్తున్నాయి సారా, కొంచెం స్లోగా లోడ్ అవుతున్నాయి. సో ఇవే ఫ్రెండ్స్ మేము ఇప్పుడు తీసుకునేది ఇమేజెస్ అయితే. సో ఒకవేళ మనకు కావాలనుకుంటే వీటిని మనం గ్యాలరీలోకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ని అయితే ఓపెన్ చేద్దాం మనం. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇది నేను ఇప్పుడే ప్రజెంట్ తీసుకున్న ఇమేజ్. సో ఇమేజ్ని కనుక నేను గ్యాలరీలోకి స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్లో మనకి మిడిల్ ఆప్షన్ కనిపిస్తుంది సరా, డౌన్లోడ్ బటన్. సో దీన్ని కనుక మనం ప్రెస్ చేసినట్లయితే ఈ ఫోటో ఏదైతే ఉందో ఇది వచ్చేసి మన గ్యాలరీలోకి స్టోర్ అయిపోతుంది అనమాట. ఓకే, సేవ్ టు గ్యాలరీ. సో మనకైతే ఈ యాప్ అనేది బ్లాక్ అండ్ వైట్లో, అది కూడా నాన్ స్టాప్గా ఫొటోస్ తీసుకోవడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది. సో మనకి బ్లాక్ అండ్ వైట్లో ఫొటోస్ తీసుకుంది కాబట్టి ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, కాకపోతే బాగానే ఉంది. సో మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టోరీ బోర్డ్. సో స్టోరీ బోర్డ్ ఏంటో చూద్దాం. సో మనం ఈ స్టోరీ బోర్డ్ యూస్ చేసి ఏం చేయొచ్చు అంటే మన మొబైల్లో ఉన్న ఏ వీడియోనే కానివ్వండి ఆ వీడియోస్ని కామిక్ రూపంలో మార్చేయచ్చు అనమాట. అవును, మన వీడియోస్ని మనం కామిక్స్లో మార్చుకోవచ్చు, అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. సో మనకి ఇక్కడ లోడ్ వీడియో అని చెప్తుంది, దీన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా నా మొబైల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఇక్కడ మీకు అయితే కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, నేనైతే ఇంతకుముందు మనకైతే ఫైర్ ఫాక్స్ ఫోకస్ మీద ఒక వీడియో అయితే చేశాను కదా, సో ఆ వీడియోని అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, రెండర్ అవుతుంది, చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇంకా టైం తీసుకుంటుంది ఇది రెండర్ అవ్వడానికి. సో చూస్తున్నా కదా ఫ్రెండ్స్, మనకైతే ఫైనల్గా అవుట్పుట్ అనేది రావడం జరిగింది. సో మనకైతే ఇది బ్లాక్ అండ్ వైట్ డిజైన్ అనమాట, మనకి చూస్తున్నారు కదా ఇదైతే ఇలా ఉంది కదా. సో మనకి నెక్స్ట్ పేజ్ చూడాలనుకుంటే మీరు జస్ట్ కిందకి ఇలా రిఫ్రెష్ చేయండి. సో మనకైతే నెక్స్ట్ వస్తుంది, చూస్తున్నారు కదా మనకైతే ఇది కామిక్ రూపంలో అయితే రావడం జరిగింది. అంటే ఇది మనకి టెక్ వీడియో కాబట్టి మనకైతే కొంచెం సరిగ్గా అనిపించట్లేదు. సో అదైనా యాక్షన్ వీడియో కనివ్వండి, లేదంటే మీరు బయట ఎక్కడ తీసిన వీడియో అయినా మీకు అయితే బాగా వస్తుంది అనమాట. చూడండి, చూసిన కమెంట్స్ మనకైతే ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఏంటంటే మనకి కామిక్ రూపంలో రావడం జరిగింది. ఒకవేళ మీరు వీటిని కనుక స్టోర్ చేసుకోవాలనుకుంటే మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే దీని మీద లాంగ్ ప్రెస్ చేయండి, మీకు ఏంటంటే ఇక్కడ లోడ్ వీడియో సేవ్ షేర్ అని వస్తుంది. సో మీరు సింపుల్గా సేవ్ అని క్లిక్ చేయండి. ఓకే, సేవ్. సో దీంతో ఏంటంటే మనకి వీడియో అనేది ఐ మీన్ ఇమేజ్ అనేది మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో మీరు ఈ కామిక్ ఫొటోస్లో ఏది కావాలనుకుంటే దాన్ని సేవ్ చేసుకోవచ్చు. చూడండి, సేవ్. ఓకే, సో మరి ఇవి ఫ్రెండ్స్ మనకైతే ఈ టూ యాప్స్. సో మనకి థర్డ్ యాప్ వచ్చేసి తొందరలోనే మనకైతే ఆండ్రాయిడ్లోకి సపోర్ట్ రాబోతుంది. సో ఒకదైతే ఆండ్రాయిడ్కి కంపాటిబుల్ అయితే సో దాని మీద కూడా వీడియో చేస్తాను. సో మరి ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ మన వీడియో అయితే ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియజేయగలరు. మీరు మా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నారా, అయితే ఈ వీడియో కింద మా ఛానల్ ఐకాన్ పక్కన ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్. జై హింద్.